So what is the good morning to students and your parents. So मन की intermediate complete అయిన తర్వాత డిగ్రీలో ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది అంటే బీకామ్ రిలేటెడ్ అన్నమాట. ఇంటర్లో ఎంఈసీ కానీ సిఈసీ కానీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కి డిగ్రీలో ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది అనే దాని మీద వీడియో చేస్తున్నాను. సో కేర్ఫుల్గా అబ్జర్వేషన్ చేయండి. So what is the best group in degree after completion of intermediate MEC and CEC? ఏదైనా సరే రెండు అవో ఏదన్నా ఒకటి MEC చేసిన CEC కంప్లీట్ చేసిన. So BCOM related లో ఏ కోర్సెస్ బాగుంటాయి? ఫస్ట్ BCOM జనరల్ ది బెస్ట్ కోర్స్ ఇన్ BCOM బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ లో. సో అసలు BCOM జనరల్ లో జనరల్ అంటున్నాం, ఇది జనరల్ అయిపోయింది సార్. జనరల్ అనే పదమే చాలా జనరల్గా ఉంది, ఇది వేస్ట్ అనుకుంటారు. కానీ జనరల్లో ఉన్న సబ్జెక్ట్స్ బీకామ్ ట్యాక్స్లో ఉన్న ట్యాక్స్ని కవర్ చేస్తుంది, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్లో ఉన్న కంప్యూటర్ సబ్జెక్టులను కూడా కవర్ చేస్తుంది. ఎస్పెషల్లీ ఈ రెండింటితో పాటు బీకామ్ కంప్యూటర్స్లో లేని అకౌంట్ సబ్జెక్టులు, బీకామ్ ట్యాక్స్లో లేని అకౌంట్ సబ్జెక్టులు కూడా బీకామ్ జనరల్లోనే టచ్ అవుతాయి. సో అందుకనే బీకామ్ జనరల్ ఈజ్ ద బెస్ట్. సో సబ్జెక్ట్ వైజ్గా చూసుకున్న బెస్ట్, అండ్ ఫీజు వైజ్ చూసుకున్నా బీకామ్ కంప్యూటర్స్ మోర్ దాన్ 20,000 ఉంటే బీకామ్ జనరల్ 10,000 ఉంటుంది. సో బీకామ్ కంప్యూటర్స్ కొన్ని కాలేజీలో 30,000 ఉంటే బీకామ్ జనరల్ 15,000 ఉంటుంది. సో ఎట్లేదన్నా సరే 8 to 10,000 మిగతా కోర్సుల ఫీజుల కన్నా తక్కువే ఉంటుంది. ఇంటూ 3 ఇయర్స్, మీరు ఒక సంవత్సరమే చూడకూడదు. 10,000 డిఫరెన్స్ చూసుకుంటే ఇంటూ 3 ఇయర్స్ 30,000. కాబట్టి ఫీజ్ వైజ్ చూసుకున్నా సబ్జెక్ట్ వైజ్ చూసుకున్నా బీకామ్ జనరల్ ఈస్ ద బెస్ట్. అండ్ సెకండ్ వన్ బీకామ్ ట్యాక్సేషన్. మాకు బీకామే చదివించేంతవరకే కెపాసిటీ ఉంది, తర్వాత లేదు సార్. సో బీకామ్ తోటే ఆపేసి ఏదో ఒక జాబ్ చూసుకుంటాం అనుకున్న వాళ్ళు బీకామ్ ట్యాక్సేషన్ చేరండి, ది బెస్ట్. ఎందుకంటే ఏ షాపుల్లో అకౌంట్స్ చేసినా సరే జిఎస్టీ ఫైలింగ్ చేయటం వచ్చా, అంటే సేల్స్ ట్యాక్స్ ఫైల్ చేయటం వచ్చా, కంప్యూటర్లు ఆన్లైన్లో సబ్మిట్ చేయటం వచ్చా, లేదా ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా వచ్చా, లేదా చిన్న చిన్న బిజినెస్లకు సంబంధించిన అంటే మిల్క్ బూత్ కానీ లేదంటే ఇంకా వెరీ స్మాల్ షాప్స్ కానీ ఇంకేమన్నా చూసుకున్న వాటి అకౌంట్స్ చేయటం వచ్చా అని ఎవరన్నా అడిగితే దానికి సంబంధించిన ప్రొసీజర్లు అవన్నీ బీకామ్ ట్యాక్స్ చదువుతూ మనకు తెలిసిన వాళ్ళ లేదా ఎవరైనా ద్వారా రెఫరెన్స్ ద్వారా చార్టెడ్ అకౌంట్ దగ్గర ఈ 3 ఇయర్స్లో కొంచెం ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది బీకామ్ ట్యాక్స్ మీకు బెస్ట్ ఫ్యూచర్ ఉంటుంది. సో బీకామ్ ట్యాక్స్ తీసుకొని ట్యాక్స్ చదువుతూ మీకు తెలిసిన వాళ్ళ దగ్గర కానీ మీకు తెలిసిన వాళ్ళు రెఫరెన్స్ ఇవ్వటం వాళ్ళ దగ్గర కానీ చార్టెడ్ అకౌంటెంట్ ఆడిటర్గా చేస్తున్న వాళ్ళ దగ్గర ఈ 3 ఇయర్స్ ఎంత కొంత టైం పార్ట్ టైం చేసుకుంటూ వెళ్తే ఈ 3 ఇయర్స్ బీకామ్ ట్యాక్సేషన్ కంప్లీట్ అయ్యే లోపల మంచి నాలెడ్జ్ వస్తుంది. తన సెల్ఫ్గా డిగ్రీ మీదనే బేస్ అయ్యి ఏదో ఒక ఆక్యుపేషన్ అతను ఏదో ఒక ప్రొఫెషన్లో సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. బీకామ్ ట్యాక్స్ సెకండ్ ది బెస్ట్ అన్నమాట. అందుకని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాం. ఇక నెక్స్ట్ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్. సో బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ అనేది నా దృష్టిలో అయితే వేస్ట్. ఇది కాలేజీకి ఇన్కమ్ తెచ్చిపెట్టిద్దే తప్ప బీకామ్ కంప్యూటర్ చదివిన స్టూడెంట్కి ఎలాంటి బెనిఫిట్ లేదన్నమాట. ఎందుకంటే అటు ట్యాక్స్లు కవర్ అవ్వవు, ఇటు అకౌంట్స్ కవర్ అవ్వు బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్లో. మరి బీకామ్ కంప్యూటర్స్ అప్లికేషన్స్ని బయట కాలేజీలు ఎందుకు హైలైట్ చేస్తున్నాయి సార్? వాళ్ళకి తెలియదు అంత పెద్ద కాలేజీలు కొన్ని కోట్లు పెట్టుకున్నారు, కొన్ని వందల మందిని ఎంప్లాయీస్ని లెక్చరర్స్ని పెట్టుకుంటున్నారు, మరి వాళ్ళకి బెస్ట్ శాలరీస్ ఇస్తున్నారు అంటే వాళ్ళ ఇన్కమ్ అడ్జస్ట్మెంట్కే. బీకామ్ కంప్యూటర్ చదివితే తర్వాత ఎంఎస్సీ కంప్యూటర్స్ చదవచ్చు, బీటెక్ చదివిన వాళ్ళతో పాటు ఈక్వల్గా వీళ్ళు కూడా సాఫ్ట్వేర్ వెళ్ళొచ్చు అని కాలేజీ మేనేజ్మెంట్ చెప్పినా ఓనర్స్ చెప్పినా మొత్తం అబద్ధం. బీకామ్ కంప్యూటర్స్ చేసి అండ్ ఎంఎస్సీ కంప్యూటర్స్ చేసి సాఫ్ట్వేర్లకు వెళ్ళిన వాళ్ళు ప్రతి సెక్షన్ నుంచి ఎంతమంది ఉన్నారు, వాళ్ళ యొక్క అడ్రస్లు, వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాళ్ళ యొక్క పేరెంట్స్ని డీటెయిల్స్ తీసుకొని ఒకసారి మీరు మాట్లాడితే మీకు అర్థమవుతుంది. ఇవన్నీ ఏం చేస్తాం సార్, ఏదో ఒకటి డిగ్రీ చదవాలి అంటే వాళ్ళకి ఇన్కమ్ వచ్చేది ది బెస్ట్ అని చెప్తారు. మీకు ఫ్యూచర్ ఉంటుందని చెప్తారు తప్ప బీకామ్ కంప్యూటర్స్ వల్ల ఒరిగేది ఏం లేదు. అదీ కాకుండా నార్మల్ సెమీ కార్పొరేట్ కాలేజీల్లోనే మోర్ దాన్ 18,000 ఉంది. ఇక కార్పొరేట్ మాది బ్రాండ్ కాలేజీ అనే చోట 24,000 అబోవ్నే ఉంది. సో బీకామ్ జనరల్ 10,000 వస్తే బీకామ్ కంప్యూటర్స్కి 24,000, అంటే మోర్ దాన్ 10,000 డిఫరెన్స్ ఉంది ఇంటూ 3 ఇయర్స్. సో 30,000, ఆ 30,000 తోటి మీరు హైదరాబాద్ వెళ్ళి
ఎస్ఏపిలో ఫికో అనే అకౌంట్స్ మాడ్యూల్ నేర్చుకుంటే బీకాం కంప్యూటర్స్లో ఏమి నేర్పరు. అసలు బీకాం కంప్యూటర్స్ చేరటం వల్ల నెలకి ఒకటి రెండు సార్లు ల్యాబ్కి తీసుకెళ్ళేది, మిగతాదంతా రూముల్లోనే అదే నోట్సులు, అదే ఎక్స్ప్లెనేషను, అదే టెక్స్ట్ బుక్లు, అదే టెస్ట్ పేపర్లు, అన్నీ అంతే. సో ల్యాబ్కి వెళ్ళి ఎరగదీసి వెళ్ళిన సాఫ్ట్వేర్గా క్రియేట్ చేసే అంత ఇక్కడ ఏం చెప్పరు బీకాం కంప్యూటర్స్లో. 25,000 తీసుకున్నా సరే, అసలు కొన్ని కాలేజీలు అయితే, కొన్ని చిన్న చిన్న కాలేజీలు అయితే అసలు ల్యాబ్లే ఉండవు, కానీ బీకాం కంప్యూటర్స్ 25,000 ఇంటూ 3 ఇయర్స్ 75,000 కడతాడు. సరే బీకాం జనరల్ 30,000తో కంప్లీట్ చేసుకొని ఎక్స్ట్రా కట్టిన 30,000తో బయట ది బెస్ట్ కోర్సులు నేర్చుకోవచ్చు కంప్యూటర్ ఇన్స్టిట్యూషన్స్లో విడిగా. కాబట్టి బీకాం కంప్యూటర్ అప్లికేషన్స్ అనేది సెకండ్ ప్రిఫరెన్స్లోకి వెళ్ళిపోయింది. సో మనకి దీన్ని అసలు టచ్ చేయకండి. ఇక ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలి, బీకామ్ హానర్స్ ఉంటుంది, బీకామ్ లాజిస్టిక్స్ ఉంటుంది, బీకామ్ ఇన్సూరెన్స్ అండ్ బ్యాంకింగ్ అని ఉంటుంది, నెక్స్ట్ బీబీఏ ఉంటుంది, బీబీఎం ఉంటుంది. సో వీటి గురించి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఆ వీడియో కూడా చూసిన తర్వాత పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ డిసైడ్ అవ్వండి డిగ్రీలో ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుందని. ప్రజెంట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద బీకామ్ జనరల్ అండ్ బీకామ్ ట్యాక్సే తీసుకోండి. మీ లైఫ్, స్టూడెంట్స్ యొక్క లైఫ్ను దృష్టిలో పెట్టుకొని, నేను కాలేజీ మేనేజ్మెంట్కి సంబంధం లేదు నాకు, నేను కాలేజీకి ఓనర్కి సంబంధం లేదు. సో ఒక లెక్చరర్గా స్టూడెంట్ యొక్క లైఫ్ను కోరుకునేవాడిని కాబట్టి స్టూడెంట్స్ యొక్క ఫ్యూచర్తో చెప్తున్నాను. బీకామ్ జనరల్, బీకామ్ ట్యాక్సేషన్ ఈజ్ ద బెస్ట్ గ్రూప్స్ ఇన్ డిగ్రీ. ఇక ఎంఈసీ వాళ్ళు సైన్స్ గ్రూప్ కూడా వెళ్ళొచ్చు, అంటే బీఎస్సీలో ఉండే మ్యాథ్స్, స్టాట్, కంప్యూటర్స్ అవి ఏంటో అనేది కూడా మీకు నెక్స్ట్ ఫర్దర్ నెక్స్ట్ వీడియోలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదంతా ఈ 3 వీడియోస్ చూసిన తర్వాత మీరు డిసైడ్ అవ్వండి. కానీ బీకామ్ తీసుకునే వాళ్ళకి బీకామ్ జనరల్, బీకామ్ ట్యాక్స్ ఈజ్ ద బెస్ట్.